మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారా? ఒకవేళ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. ఏంటి వీడియో బిగినింగ్ లో సబ్స్క్రిప్షన్ నోట్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదా? రివైండ్. దాదాపు జయత్రి, ఐ వాజ్ కిడ్డింగ్ అని చెప్పా కదా, సీరియస్ తీసుకోకు ప్లీజ్. సారీ చెప్పా కదా, ప్లీజ్ నా ఫోన్ లిఫ్ట్ చేయి. అలా ఫోన్ తీసుకుని కూర్చునే బదులు కొంచెం న్యూస్ చూడొచ్చు కదా, బయట విషయాలు తెలిస్తే. అరే అమ్మా, ఎందుకు నవ్వుతున్నావే? మమ్మీ, ఈ కత్తి కొనడానికి షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడితో ఈ కత్తి చాలా షార్ప్ గా ఉండాలి, దీంతో ఏమన్నా కట్ అయిపోవాలి అని చెప్పింది. ఇప్పుడు అమ్మ వేలే కట్ అయిపోయి వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యూ జయత్రి? ఏమైంది? అసలు రియాక్ట్ అయ్యే ముందు నువ్వు ఆలోచించవా, ఎలా పడితే అలా రియాక్ట్ అవుతావా? శోభన్ ఏదో సరదాగా అంటే నువ్వు దాన్ని సీరియస్ తీసుకుని కోప్పడ్డావు. డాడీ నిన్ను సీరియస్ గా న్యూస్ చూడమని సజెస్ట్ చేస్తే నువ్వేమన్నావు? నేనేమన్నాను? ఏం అనలేదు కదా. ఎగ్జాక్ట్లీ, ఇగ్నోర్ చేశారు. అసలు రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఒకలాంటి రియాక్షన్ తెలుసా? ఓ, అమ్మ వేలు తెగిపోయి అక్కడ బాధపడుతుంటే నువ్వు నవ్వుతావా? అమ్మకి ఎలా అనిపించుంటుంది? హలో, జస్ట్ ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఏదో నవ్వాను అంతే. అయినా మమ్మీ కూడా అంత సీరియస్ గా కట్ అవ్వలేదు కదా. వాట్ ఎవర్ జయత్రి, ఒక మనిషి పెయిన్ లో బాధపడుతుంటే ఎవరైనా నవ్వుతారా అసలు? లిసన్, ఈ సిచ్యువేషన్ లో ఇలాగే రియాక్ట్ అవ్వాలి అని ఎక్కడ రూల్ రాసలేదు. సో నా ఇన్స్టింక్ట్స్ ప్రకారం నాకు ఆ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తే అలా రియాక్ట్ అవుతా. ఇట్స్ దాట్ సింపుల్. ఇదిగో ఇదే, నేను నా కోపాన్నంతా కంట్రోల్ చేసుకుని నీతో వచ్చి సాఫ్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ నువ్వెలా మాట్లాడుతున్నావు? అదే నేను ఆ సిచ్యువేషన్ లో మమ్మీ డాడీ ముందు కోపంగా మాట్లాడుంటే ఎలా ఉండేది ఒకసారి ఊహించుకో. What the hell is wrong with you, Jayatri? ఇప్పుడు ఏమైంది? రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించవా, ఎలా పడితే అలా రియాక్ట్ అవుతావా? అరే ఎందుకంత రియాక్ట్ అవుతుంది మమ్మీ ఇప్పుడు అనవసరంగా? అసలు ఆపండి, ఇద్దరు రోజు చంపేస్తున్నారు ఇద్దరు. అమ్మ అది స్టార్ట్ చేసింది, ప్రశాంతంగా నన్ను ఒక్క రోజు కూడా ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా, నువ్వు లోపల ఎలా ఫీల్ అవుతున్నావు అనేదే కాదు, బయటికి ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పటి నుంచి రియాక్ట్ అయ్యే ముందు ఒక 10 సెకండ్స్ ఆలోచించు, తర్వాత రియాక్ట్ అవ్వు. మమ్మీ, డాడీ, జయత్రి, నా నెక్లెస్ చూసారా? అక్క నెక్లెస్ కనిపించట్లేదా? ఇప్పటి నుంచి రియాక్ట్ అయ్యే ముందు ఒక 10 సెకండ్స్ ఆలోచించు, తర్వాత రియాక్ట్ అవ్వు. ఏంటే, పోయిందా నెక్లెస్? పోయిందా? అవునే, చూసావా? మంచిగా అయిందే. అరే ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఒక్కసారి నెక్లెస్ ఇవ్వే అంటే అంత డ్రామా చేసావు కదా, నీకు అవ్వాల్సిందే. మంచిగా అయింది. అక్క నెక్లెస్ పోతే కామెడీగా ఉందా నీకు? ఆహా, అంతున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి. హాహా, పోయినసారి అమ్మిచ్చిన రింగ్ పోగొట్టుకున్నా నువ్వు చెప్పాలి మరి నాకు. రింగ్ పోయిందా? రింగ్దేముంది, అది దాని బర్త్డే కి డాడీ గిఫ్ట్ ఇచ్చిన ఐప్యాడే పాడు చేసింది. అది అమ్మిచ్చిన హెడ్ ఫోన్స్ ని నేను బై మిస్టేక్ నీళ్ళల్లో పడేసినందుకు నువ్వు తీర్చుకున్న రివెంజ్ అన్న డౌట్. మీరు మరీ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అని తెలియక ఇన్నాళ్ళు మీకు ఏది పడితే అది కొనిచ్చాను, నెక్స్ట్ టైం నుంచి మీకు నేను ఏది కొనియను. ఛీ, ఇది వర్కౌట్ కాలేదు, నెక్స్ట్ టైం వేరేలా ట్రై చేయాలి. అక్క, నీ నెక్లెస్ కనపడట్లేదా? లేదే.
చా ఎంత అందమైన నెక్లెస్ అక్క అంత కేర్లెస్ గా ఎలా ఉంటావు అసలు నేనైతే ఒక్కసారి కూడా వేసుకోలేదు అసలు పోయింది దీన్ నెక్లెసా నా నెక్లెసా ఊర్కో అమ్మా దొరుకుతుందిలే మన ఇంట్లో పోవడమే కానీ దొరకడం అంటూ జరగదు కదమ్మా మీరే అంత ఏడిస్తే ఆ నెక్లెస్ కొనిచ్చిన వాడిని నేనెంత ఏడవాలి నెక్స్ట్ టైం నుంచి మీకు ఏం కొనియా సీన్ అయిపోయింది కదే ఇంకెందుకు ఏడుస్తున్నావు ఈ ఎమోషన్ కూడా వర్కౌట్ కాలే కదా ఇట్స్ ఓకే ట్రై అగైన్ నెక్లెస్ ఉంటే చూసుకో అక్కర్లేదు రోజు రోజుకి నీ కేర్లెస్నెస్ ఎక్కువైపోతుంది తోర్ని ఒసి కొంచెం నువ్వైనా మమ్మీ డాడీని అరవద్దని చెప్పి నాకు కొంచెం ప్రశాంతంగా వెతకనివ్వు ఏంటే నువ్వు వెతికేది ఒసే సిగ్గులేదా డాడీ డబ్బుతో కష్టపడి కొనిచ్చిన గిఫ్ట్ అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లేదా కొనిచ్చింది నాకు కదా నా ఇష్టం అరిస్తే నేను అరవాలి నువ్వెందుకు అరుస్తున్నావు అసలు ఆపండి అసలు ఈ సీన్ లో ఎవరికన్నా అర్చి హక్కు ఉందంటే అది నాకు మాత్రమే అలాంటి నా ముందేంటి మీకు హక్కులా అసలు మీకు ఏది పడితే అది కొనిచ్చేసి తప్పు చేశా నెక్స్ట్ టైం నుంచి మీకు అసలు ఏది కొనియను యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఎమోషన్ కదా అవునే అరిచర్చి గొంతు కూడా పోయింది నెక్స్ట్ సీన్ నుంచి అందరూ కొంచెం ప్రశాంతంగా ఉండేలా చూడు అక్క ఏమైంది నా నెక్లెస్ కనపడట్లేదే నా నెక్లెస్ ఏది నాది ఏది నీది అంతా భగవంతుడిది నీకు ఇల్లుంది వేసుకోవడానికి బట్టలున్నాయి ఆకలిస్తే తినడానికి తిండుంది దాహమేస్తే తాగడానికి నీళ్లున్నాయి అన్నిటికీ మించి ఒక లైఫ్ ఉంది ఇవన్నీ ఉండక ఒక చిన్న నెక్లెస్ కోసం అంత బాధపడతావేంటే అయినా నీకు ఆ నెక్లెస్ అంత కావాలంటే డాడీ ఇంకోటి కొనిస్తాడు కదా ఏ డాడీ మనకి ఫుడ్ వాటర్ లైఫ్ ఉంటే చాలు కదమ్మా ఇంకా మిగతా ఎందుకు ఇది తెలియక ఇన్నాళ్ళు మీకు ఏది పడితే అది కొనిచ్చాను నెక్స్ట్ టైం నుంచి మీకు ఏది కొనియను డాడీ నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అవునే ప్రతిసారి అందరు డైలాగ్స్ మారుతున్నాయి కానీ డాడీ మాత్రం కన్వీనియంట్ అదే డైలాగ్ చెప్తున్నాడు ఎంతైనా కొనిచ్చింది డాడీయే కదే ఆ మాత్రం ఫీల్ అవుతాడు ఇప్పుడు ఎలా రీవైండ్ నీకు ఎన్నిసార్లు చెప్పినా మారలేదు కేర్లెస్నెస్ ఏంటి అక్క నెక్లెస్ కనపడట్లేదా అవునే ఏంటే వణుకుతున్నావు ఆ ఏసీ తగ్గించండి ఏసీ ఆఫే ఉంది ఏమైంది అయ్యో ఓకే ఇంట్లో మనం నలుగురమే ఉంటాము అయినా నెక్లెస్ పోయిందంటే దాని అర్థం ఇంట్లో మనం నలుగురం కాకుండా ఎవరు ఐదో వాడు ఉన్నాడు వాట్ రే ఎక్కడున్నారా నా ముందుకి రారా దమ్ముంటే నా ముందుకి రారా ఎక్కడున్నారా ఏంటి నిజంగానే ఇంట్లో ఎవరైనా ఉన్నారంటావా రే మర్యాదగా నా కూతురు నెక్లెస్ తిరిగిచ్చేయి లేదనుకో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి నేను ఏది కొనియను అదే లాజిక్ డాడీ సీరియస్లీ డాడీ సీన్ అంతా స్పాయిల్ చేస్తావు తెలుసా నువ్వు ప్రతిసారి ఎంత కొత్తగా ట్రై చేసినా లాస్ట్ అదే డైలాగ్ చెప్తావు ఆల్రెడీ అక్కడ ఇప్పటికే 10 సెకండ్స్ అవుతుంది ఇంకా రియాక్ట్ అవ్వలేదంటే అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటారు ఇంకా ఆలోచించుకునే టైం లేదు ఇట్స్ టైం టు రియాక్ట్ కాస్త చూసుకోవచ్చు కదా నెక్లెస్ ఉంటే చూసుకో అక్కర్లేదు ఏమే అక్క నెక్లెస్ పోయిందా నీకు అవ్వాల్సిందేనే లాస్ట్ టైం నా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఒక్కసారి నెక్లెస్ ఇవ్వాలంటే ఇచ్చావా లేదు కదా అవ్వాల్సిందే మంచిగా చా ఎంత అందమైన నెక్లెస్ అక్క అది అంత కేర్లెస్ గా ఎలా ఉంటావు అసలు నేనైతే కనీసం ఒక్కసారి కూడా వేసుకోలేదు సిగ్గులేదు డాడీ ఎంత కష్టపడి డబ్బులు పెట్టి కొన్ని గిఫ్ట్ అది ఎక్కడ పడితే అక్కడ అలా పడేస్తావా మినిమం రెస్పాన్సిబిలిటీ ఉందక్కర్లే ఏమవుతుంది
జయత్రి, కూల్, ఇట్స్ ఓకే. ఏమైంది దీనికి? ఉండడానికి ఇల్లుంది, వేసుకోవడానికి బట్టలున్నాయి, తినడానికి తిండుంది, తాగడానికి నీళ్లున్నాయి. అన్నిటికంటే మించి ఒక లైఫ్ ఉంది. కానీ నెక్లెస్ మాత్రం లేదు. ఇంట్లో ఉన్నది మన నలుగురమే కదా, అయినా నెక్లెస్ పోయిందంటే దాని అర్థం మన మధ్య ఒక ఐదో మనిషి ఉన్నాడు. రే, ఎక్కడున్నావురా? బయటికి రారా, నా ముందుకి రా. ఎక్కడున్నా? నెక్లెస్ ఇక్కడే ఉంది కదా. హా, ఇక్కడే ఉంది. మరి నెక్లెస్ చూసారా అని అడిగా. నా నెక్లెస్ చూసారా? ఎలా విరిగిపోయిందో, దీన్ని ఎవరు కింద పడేశారు అని అడగబోతున్నా. ఎర్లీగా రియాక్ట్ అయ్యానా? చాలా. ఇది నీ పనేనా? అంటే మొన్న నువ్వు లేనప్పుడు వాడదామని తీస్తే కింద పడింది. ఇంట్లో ఒకళ్ళు కూడా జాగ్రత్త లేదు. మీరు ఇలా ఉంటారని తెలియక ఇన్నాళ్ళు మీకు ఏది పడితే అది కొనిచ్చాను. నెక్స్ట్ టైం నుంచి మీకు ఏది కొనియను. సారీ. అసలు ఏమైంది నీకు? అపరిచితుడు విక్రమ్ లాగా అన్ని వేరియేషన్స్ చూపించావు. అంటే నువ్వే కదా రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించమన్నావు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఎలా పడితే అలా రియాక్ట్ అయ్యావు. అసలు నీకు సెన్స్ లేదు. ఆగు, ఇప్పుడు నువ్వు అరుస్తావు, నేను అరుస్తాను, ఇద్దరం గొడవ పడతాం, ఎందుకు చెప్పు? అదే ఒక 10 సెకండ్స్ ఆలోచించి రియాక్ట్ అవ్వచ్చు కదా. ఏంటి ఆలోచించేది? నా రూమ్ లోకి వచ్చే ముందు నువ్వు ఆలోచించావా? నా నెక్లెస్ విరిగిపోయినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానని? మళ్ళీ కాల్ చేస్తున్నాడా? ఇట్స్ సో కన్ఫ్యూజింగ్ నాట్ నోయింగ్ హౌ టు రియాక్ట్ ఇన్ అ ఫ్యూ సిచ్యువేషన్స్ కదా. లైక్ అప్పుడప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఏడుస్తూ వస్తే వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఐ జస్ట్ డోంట్ నో హౌ టు రియాక్ట్. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారా? ఒకవేళ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. ఎత్తురా ఫోను, స్పీకర్లో పెట్టు, అక్కడ పెట్టు. ఎన్ని పనులు చేయాలంటే స్పీకర్ అంట. ఏంద్రా వాడు మాట్లాడే మాటలు? సార్ గారు ఈ గేమ్ అయిపోయిన తర్వాత వచ్చి అమ్మగారిని కలవండి, మాట్లాడాల నీతో కొంచెం. మన పిల్లల గురించి మనకు తెలుసు అనుకుంటాము, ఇట్లాంటివి చూసి విన్నప్పుడే, అంతవరకు తెలీదు. ఆ సాత్విక్ వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తా.